హై గైస్, ఇది భూయి చౌదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్. ఇవి 8 ఇయర్ చెట్లు. సో లాస్ట్ ఇయర్ వడగండ్ల వల్ల కొంచెం ఇబ్బంది పడిన తోట, వీళ్ళు మామూలు బెట్టకు పెట్టింటేనే పంటకి వెళ్ళిపోయింది అనమాట. సో దీంతో నేను 4-5 రకాల డిసీజెస్ చూశాను. ఇది చూడండి, ఇది ఆంత్రనోస్. లైట్గా చూడండి, ఇట్లా ఇచ్చింది. అంటే చెట్టు వాటర్ తగ్గించేసరికి అట్లే కంట్రోల్లో ఉంది. బ్లైట్ చూడండి, ఇది రైజ్ కానీ కంట్రోల్ రైజ్ కొట్టడం వల్ల అది కంట్రోల్ అయింది. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇది ఇటు చూసారా ఎట్లా మాడిపోయింది. ఎన్ని రోజులు అయింది కొట్టి రైజ్? 8 రోజులు. మళ్ళీ కొట్టలేదు కదా, మళ్ళీ సో 8 డేస్ కింద కొట్టింది రిజల్ట్ ఇది. సో ఇప్పుడు చిన్న కనబడుతుంది, అంటే ఇట్లా కాయలోంచి ఇంకో కాయకి ఇంకో చెట్టుకి పోవట్లేదు రైజ్ కొడితే కానీ. ఆ కాయ ఆ చెట్లో నుంచి వేరే చెట్టుకు కూడా వెళ్ళట్లేదు. ఈ చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయి. సో అయినా కూడా వేరే చెట్టుకి స్ప్రెడ్ అవ్వట్లేదు, పక్కన ఉండే కాయకు కూడా స్ప్రెడ్ అవ్వట్లేదు రైజ్ వల్ల. సో నేను మామూలు చెప్తున్నా అంటే ఏదో గాలి వాటానికి అయితే చెప్పట్లేదు. ఇవి చూడండి, కొట్టిందే కొట్టంగానే ఏ ఆటికాడ నిలబడిపోయింది చూడండి. అదిగోండి అదిగోండి, ముక్కాడు తీగలు కూడా నిలబడింది. డోడి రైజ్ ఆ రెండు స్ప్రేస్ అయ్యే వీళ్ళ దగ్గర ఎక్సలెంట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది తోట ఆయన అంతా గ్రీన్ స్టేజ్లోనే ఉంది. ఎక్కడ కాయ వేరే ఏం లేదు, ఇంకా ఉండే చోట ఒకటి ఉంది. అంటే ఎక్కడైనా ఒక కొన్ని చెట్లలో ఉంది, అది కూడా ఇది పడడం వల్ల. ఇక ఇది సర్కా స్ప్రే, ఇది చూసారా పాము మచ్చలు ఉన్నట్టు ఉన్నాయి, ఏదన్నా పాము మీద చరం మీద ఉంటుంది చూడు కొండ చెలుకున్నట్టు. సో అది సర్కా స్ప్రే. సో అన్ని డిసీజులు ఉన్నాయి కానీ అవి కూడా కంట్రోల్లో ఉన్నాయి. ఈ రైజ్ అన్నిటి మీద పనిచేస్తుంది కాబట్టి ఈ క్లైమేట్లో ఇంకా బాగా పనిచేస్తుంది. ఈ ఇంకా ఉక్కుపోతే ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తోటలో తిరగడం తగ్గించుకోండి ఎవరైనా కూడా. ఇక ఇది బ్లైట్ మీద రిజల్ట్ చూడండి. సో అట్లా పనిచేసింది, చాలా ఎక్సలెంట్గా పనిచేసింది. దీంట్లో ఎక్కువ లేదు, యాక్టివ్గా ఉన్నది చాలా తక్కువ ఉంది ఇక్కడ తోటలో. అది జాగ్రత్తగా బాగుంది తోట అయితే కూడా. సో మీరు స్ప్రే చేసుకునే కన్నా క్యాప్రోఫిక్స్, క్యూప్రోఫాక్స్, దాంతోపాటు కాసుబి లేకపోతే వాల్డామైసిన్ కలుపుకొని కాంబినేషన్స్, యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ కూడా కొంచెం ఆర్గానిక్ యాంటీబయాటిక్స్ వాడితే మంచిది ఇప్పుడు. సో అది కూడా తెలుసుకొని, లేకుంటే ప్లాంటామైసిన్, బ్యాక్టీనియాస్, ఇంకా